హలో పిల్లలు మనం ఈ రోజు నేర్చుకోబోయే పాఠము పంతొమ్మిదవ పాఠము ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచము భారతదేశం ఈ పాఠంలో మనము రెండవ ప్రపంచ యుద్ధానంతరం జరిగిన పరిణామాల గురించి మనం తెలుసుకోబోతున్నాం రెండవ ప్రపంచ యుద్ధము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు వరకు జరిగినది రెండవ ప్రపంచ యుద్ధానంతరము అనేక దేశాలలో లేదా ప్రపంచం మొత్తం కూడా రకరకాలుగా ప్రభావితం కాబడినది ముఖ్యంగా యూరోప్ దేశంలో ఇరవై శాతం పైగా జనాభా మరణించటం జరిగినది కర్మాగారాలు పట్టణాలు నగరాలు విపరీతంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినది రష్యా లో అయితే గనులు కర్మాగారాలు పట్టణాలు గ్రామాలు దాదాపు వేల సంఖ్యలో విధ్వంసం అయిపోయాయి అయితే ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఒక అమెరికా దేశంలో మాత్రము పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది అమెరికా ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక పరమైన ఉపాధి అవకాశాలు ఉత్పాదకతలు బహు అభివృద్ధి చెందడం జరిగినది రెండవ ప్రపంచ యుద్ధాన్ని అమెరికా ఒక అవకాశంగా తీసుకొని ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగిందని హ్యారిస్ ట్రూమన్ అనే అప్పటి అమెరికా అధ్యక్షుడు అమెరికా గురించి అభివర్ణించడం అనేది కూడా జరిగినది అయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధానంతరం జరిగిన పరిణామాలను మనం ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఐక్యరాజ్య సమితి రెండవది ప్రచ్ఛన్న యుద్ధము మూడవది వలస పాలన విముక్తి ఐక్యరాజ్య సమితి రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ముఖ్య కారణము రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచము దాదాపుగా ధ్వంసమైపోయినది ప్రపంచంలో ఇలాంటి యుద్ధం గనక వస్తే ఇంకా పూర్తిగా నాశనం అయిపోతుందనే ఒక ఉద్దేశము ప్రపంచంలోని దేశాల మధ్య శాంతి ఐక్యత స్నేహభావాన్ని పెంపొందించుకోవడం కొరకు ఒక సమితి కావాల్సి వచ్చినది ప్రపంచ దేశాలు ఒకదానికొకటి స్నేహపూర్వకమైన వాతావరణంలో సహకరించుకోవాలి ఇంకా తిరిగి ఇలాంటి ఆయుధాలు తయారు చేయటము ఒక దేశానికి ఇంకొక దేశం సరఫరా చేస్తూ ప్రపంచాన్ని ధ్వంసం చేయకుండా ఉండడం కొరకు శాంతిని నెలకొల్పడం కొరకు ఐక్యరాజ్య సమితిని నెలకొల్పాలనే ఒక సూచన ప్రపంచ దేశాల నుంచి ఎదురైనది అందు నిమిత్తమే ప్ర పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు తారీ తేదీన ఏర్పాటు చేయడం జరిగినది ప్రచ్ఛన్న యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధము ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది ప్రారంభం అవ్వడం జరిగినది రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా అటు అమెరికా ఇటు రష్యా రెండు మిత్ర దేశాలుగా ఉన్నప్పటికీ వీటి మధ్యలో సిద్ధాంతపరమైన ఉన్నాయి అమెరికా ప్రజాస్వామ్య భావాలను అనుసరిస్తే రష్యా కమ్యూనిజం భావాలను అనుసరిస్తున్నది రెండవ ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచం అంత ఆర్థికంగా కుదేలైనప్పటికీ ఈ రెండు దేశాలు గొప్ప ఆర్థిక శక్తులుగా మారాయి అయితే ప్రపంచ దేశంలో ఇప్పుడు ఏ దేశానికి సహాయం కావాలన్నా కూడా ఈ రెండు దేశాల సహాయానికి పొందవలసిన అవసరం ఏర్పడింది అయితే వీరి యొక్క సహాయాన్ని పొందినప్పుడు వీరి సిద్ధాంతాలను కూడా పాటించాలన్న బలవంతమైన ఒత్తిడి ఈ దేశాల నుండి ప్రపంచ దేశాలకు ఎదురైనది ఈ ఒత్తిడివే ఒక పోటీగా లేదా ఒక శత్రుత్వంగా మారి తిరిగి మల్లెప్పుడు యుద్ధం వస్తుందా అనే యుద్ధ ఛాయలు యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని అలుముకున్నవి దీన్నే మనం ప్రచ్ఛన్న యుద్ధంగా అభివర్ణించవచ్చు ప్రచ్ఛన్న యుద్ధం అనగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మాటల రూపంలో చర్యల రూపంలో కార్యకలాపాల రూపంలో నిర్వహించేది జరిగేది తర్వాత వలస పాలన నుంచి విముక్తి దాదాపు యూరప్ ఖండము లేదా ఐరోపా ఖండంలోని పలు దేశాలు లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికా ఖండాలలో వలస దేశాలనుగా ఏర్పా ఏర్పాటు చేసుకొని ముడి పదార్థాల కొరకు మార్కెట్ల కొరకు శ్రామికుల కొరకు ఆ దేశాలను బానిసలుగా చేసుకొని స్వేచ్ఛ సమానత్వం లేకుండా పరిపాలించడం జరిగినది అయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఇప్పుడు ఈ దేశాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా హక్కు కలి హక్కులతో ప్రజాస్వామ్య తమను తమను పాలించుకోవాలని ఒక బలమైన కోరిక ఈ వలస పాలన నుంచి బానిసల సంఖ్యల నుంచి బయటికి రావాలనే ఒక కోరిక బలంగా ఈ యొక్క ఖండాల నుంచి లేదా ఈ దేశాల నుంచి ఒక ఉద్యమంలా వెలుగు ఆ సమయంలో రష్యా కూడా ఈ వలస పాలిత దేశాలకు సహాయం చేయడం ప్రోత్సహించటంతో ప్రపంచం మొత్తం కూడా ఈ వలస పాలన నుంచి విముక్తి కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి తదు ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత ఈ వలస పాలిత దేశాలు వలస పాలన నుంచి విముక్తి పొందటం అనేది జరిగినది అయితే ఇప్పుడు మనము ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకుందాం ఐక్యరాజ్య సమితి ఎందుకొరకు ఏర్పడినది ప్రపంచ శాంతిని నెలకొల్పడం ప్రపంచ దేశాల మధ్య ఐక్యతను నెలకొల్పడం కొరకు ప్ర ఐక్యరాజ్య సమితి ఏర్పడినది అదే విధంగా ప్రపంచంలో ఏ దేశాల మధ్య అయినా ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు ప్ర ఐక్యరాజ్య సమితి వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడం పరిష్కరించడం కొరకు ఐక్యరాజ్య సమితి ఏర్పడినది ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఆశయాలు యుద్ధాలను నివారించి శాంతిని నెలకొల్పడం ప్రజలందరికీ మానవ హక్కులు కల్పించటం పేదరికం నిరక్షరాస్యతను నిర్మూలించటం దేశాలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉండేలా చూడాలి దేశాల మధ్య అనవసర జోక్యం ఉండరాదు ఇవి దీని యొక్క ఆశయాలు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన యాభై ఒక్క దేశాల సభ్యత్వంతో ఏర్పడింది ప్రస్తుతం ఈ ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి ఈ ఐక్యరాజ్య సమితి కొన్ని ప్రత్యేక సంస్థలతో పనిచేయుచున్నది మొదటిది అంతర్జాతీయ న్యాయస్థానం ఇది దిహేగ్ అనే పట్టణంలో ఉన్నది రెండవది ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా నగరంలో ఉన్నది అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఇది జెనీవా నగరంలో ఉంది నాలుగవది ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన శాస్త్ర సాంస్కృతిక సంస్థ ఇది ప్యారిస్ నగరంలో ఉన్నది ఐక్యరాజ్య సమితి బాలలనిధి ఇది న్యూయార్క్ లో ఉన్నది ఈ అన్ని సంస్థల చేత ఐక్యరాజ్య సమితి ప్రపంచం వ్యాప్తంగా కూడా ఇవన్నీ వీటి చేత ఐక్యరాజ్య సమితి పనిచేయటం అనేది జరుగుతుంది తరువాత ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా రెండు అంగాలు ఉన్నాయి ఒకటి సాధారణ సభ రెండవది భద్రతా మండలి ఇక్కడ మీరు చూస్తున్న ఈ బొమ్మలో ఇది సాధారణ సభను గురించి తెలియజేయుచున్నది ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల ప్రపంచంలోని దేశాలన్నీ కూడా సభ్య దేశాలుగా ఉంటాయి ప్రస్తుతము నూట తొంభై మూడు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఐక్యరాజ్య సమితి యొక్క అధ్యక్షుడిని సెక్రటరీ జనరల్ అని అంటారు ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ సభ్య దేశాల మధ్య ఆర్థిక సాంస్కృతిక సామాజిక పరమైన చర్చలు జరుగుతాయి రెండవది భద్రతా మండలి భద్రతా మండలిలో రెండు రకాల సభ్యులు ఉంటారు శాశ్వత సభ్యులు తాత్కాలిక సభ్యులు శాశ్వత సభ్యులు ఐదు మంది ఉంటారు తాత్కాలిక సభ్యులు పదిహేను పది మంది ఉంటారు ఈ శాశ్వత సభ్యులు సభ్య దేశాలు ఐదు చైనా ఫ్రాన్స్ అమెరికా ఇంగ్లాండ్ రష్యా ఈ శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది వీటో అధికారం అంటే ఏమిటి భద్రతా మండలిలో ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకున్న తరువాత ఏ ఒక్క దేశమైన జోక్యం చేసుకుని ఇది తనకు నచ్చలేదనో లేకపోతే ఇది న్యాయంగా లేదనో లేకపోతే ఇది సరి అయిన విధంగా లేదనో తిరస్కరించవచ్చు లేకపోతే దాన్ని రద్దు చేయమని కోరవచ్చు అప్పుడు ఆ నిర్ణయము రద్దు అవుతుంది దీన్ని వీటో అధికారం అని అంటాం సో ఐక్యరాజ్య సమితి దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి ప్రపంచంలో శాంతిని నెలకొల్పటం ప్రపంచంలో స్నేహాభావాన్ని నెలకొల్పటం యుద్ధాలు తిరిగి రాకుండా చూడటం ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం